ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో ఫెస్టివల్ కోసం పాపకి ఏదన్నా ఎథ్నిక్ వేర్ తీసుకుందాం అనుకున్నా. దానికి ఎక్కువ లెహంగాస్ లేవు, సో ఈసారి నేను దానికి లెహంగాస్ తీసుకున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీతో పట్టు లెహంగా షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫెస్టివల్ అనగానే మన మైండ్ లోకి యెల్లో రెడ్ ఇలాంటి కలర్స్ గుర్తుకొస్తాయి కదా. సో ఫస్ట్ మనం వచ్చేసి యెల్లో కలర్ లెహంగా, యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. మనకి బ్లౌజ్ వచ్చేసి యెల్లో కలర్ లో ఉంది అండ్ లెహంగా వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది. సో ఫస్ట్ లెహంగా చూద్దాము. లెహంగా వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ కలర్ లో, యెల్లో అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి ఉంది. సో మనకి ఇలా గ్రీన్ కలర్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. ఇంకేంటంటే చాలా హెవీ బార్డర్ వచ్చేసింది యెల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. యాక్చువల్లీ యెల్లో కూడా కాదు, మేతి కలర్ అంటాం కదా ఆ కలర్. అండ్ బార్డర్ పైన కంప్లీట్లీ ఇలా ఫ్లవర్ అండ్ పీకాక్ ప్రింట్ వచ్చేసింది. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇలా చూసారు కదా, పీకాక్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి బార్డర్ పైన. బార్డర్ అయితే చాలా బాగుంది. మనకి మంచి పట్టు శారీస్ ఉంటాయి కదా, వాటి పైన ఉన్న బార్డర్ లాగా ఉంది కంప్లీట్లీ. అండ్ ఇంకేంటంటే ఎలాస్టికేటెడ్ వేస్ట్ ఇచ్చారు. పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మామూలుగా ఇలా లెహంగాస్ కి టై చేసుకునేలాగా వస్తుంది, అండ్ కిడ్స్ కి అయితే అలా టై చేసుకునేలాగా వస్తే అసలు కంఫర్టబుల్ గా ఉండదు. అందుకే నేను దాని లెహంగాస్ అన్నిటికి కూడా బనీన్ పెట్టేస్తా, సో అది ఈజీగా క్యారీ చేయొచ్చు అని. దీనికి సైడ్ కి ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి యెల్లో కలర్ లో. అండ్ టాజిల్స్ కి ఎండ్లో ఏంటంటే ఇలా గోల్డ్ కలర్ లేస్ వచ్చేసింది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. బయట నుంచి లుక్ చూసాం కదా, ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. మెయిన్ గా మనం కిడ్స్ కి డ్రెస్సెస్ తీసుకుంటున్నప్పుడు చూడాల్సింది లోపల సైడ్ ఎలా ఉందని. క్లాత్ ఏమైనా రఫ్ ఉందా, ఎక్కడైనా వాళ్ళకి కుచ్చుకుంటుందా, ఇది మెయిన్. లేదంటే మనం ఎంత మంచి డ్రెస్సెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండి అసలు వేసుకోవడానికి కూడా అవ్వదు. సో లోపల వచ్చేసి మంచిగా ఇలా కాటన్ లైనింగ్ ఇచ్చారు. అండ్ బార్డర్ దగ్గర కూడా లోపల సైడ్ నుంచి క్లాత్ వేశారు. మామూలుగా మనకి ఇలా బార్డర్ వెనకాల ఏంటంటే థ్రెడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో పిల్లలు ఎప్పుడైనా పట్టీలు వేసుకున్నప్పుడు ఈ దారాలు వాటికి చుట్టుకొని ఇలా పోగులు లేచొస్తూ ఉంటాయి. సో ఇలా క్లాత్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లోపల కూడా క్లాత్ అయితే చాలా బాగుంది, పిల్లలు వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఇలా యెల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ అయితే మంచి యెల్లో కలర్ లో ఉంది. దీనిలో వచ్చేసి రా సిల్క్ మెటీరియల్. దీనికి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి నెక్ చుట్టూ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. సో నెక్ చుట్టూ హెవీ వర్క్ వచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి మనకి దీనికి ఇలా బుట్ట చేతులు వచ్చాయి. ఎండ్ లో మనకి ఏంటంటే స్లీవ్ ఎండ్ లో ఏంటంటే మంచిగా ఇలా బార్డర్ వచ్చేసి హెవీ వర్క్ వచ్చింది. అండ్ మెటీరియల్ వచ్చేసరికి రా సిల్క్ అనమాట. రా సిల్క్ పైన కంప్లీట్లీ ఇలా వర్క్ చేశారు. అండ్ మనకి ఇలా బ్లౌజ్ కి కింద పార్ట్ లో ప్లీట్స్ వచ్చాయి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ లో మనకి వర్క్ వచ్చేసింది, వెనకాల మొత్తం ప్లెయిన్. అండ్ బ్లౌజ్ లోపల కూడా మంచిగా మనకి ఇలా కాటన్ లైనింగ్ వేశారు, పిల్లలు కూర్చుకోకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓవరాల్ లెహంగా అయితే చాలా బాగుంది. దీని సైజ్ వచ్చి నేను 2-3 ఇయర్స్ తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1250 రూపీస్ కి వచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాను. మనకి లెహంగా వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ లో వచ్చింది, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ లో. సో ఫస్ట్ లెహంగా చూద్దాము. లెహంగా వచ్చి మంచిగా మనకి ఇలా డార్క్ బ్లూ కలర్ లో ఉంది. అండ్ దీనిపైన ఏంటంటే చిన్నగా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దీనికి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సైడ్ కి మంచిగా ఇలా టాజల్స్ ఇచ్చారు పింక్ కలర్ లో. సో పింక్ కలర్ టాజల్స్ కి కింద ఏంటంటే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి మనకి ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది పింక్ కలర్ లో, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ బార్డర్ పైన ఏంటంటే పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి. సో బార్డర్ అయితే చాలా బాగుంది, చాలా హెవీ బార్డర్ వచ్చేసింది. అండ్ బార్డర్ పైన ఇలా పీకాక్స్ ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ వచ్చాయి. సో దీనికి కూడా మనకి వేస్ట్ వచ్చేసరికి ఎలాస్టికేటెడ్ వేస్ట్ వచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లెహంగా చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఒక థింగ్ అయింది, నేను 2-3 ఇయర్స్ అని ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత చూసేసరికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎంత అని చెక్ చేస్తే నేను ఆర్డర్ పెట్టింది 6-7 ఇయర్స్, నేను చూసుకోలేదు అది, అందుకే ఇంత పెద్దగా వచ్చింది. డ్రెస్ వచ్చిన తర్వాత చూసేసరికి అర్థమైంది నేను రాంగ్ సైజ్ ఆర్డర్ పెట్టాను అని చెప్పి. బట్ ఈ లెహంగాస్ అన్నిట్లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ వరకు. సో ఇది నేను ఆర్డర్ పెట్టిన సైజ్, ఐ మీన్ నాకు డెలివరీ అయిన సైజ్ 6-7 ఇయర్స్. దీనికి మనకి లోపల మంచిగా కాటన్ లైనింగ్ వచ్చింది. అండ్ బార్డర్ దగ్గర కూడా మనకి ఇలా క్లాత్ స్టిచ్ చేశారు. ఈ లెహంగాస్ వేటికి కూడా మనకి క్యాన్కన్ అయితే రాలేదు. ఓవరాల్ లెహంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ లెహంగా కాంబినేషన్ మనకి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్, రా సిల్క్ పైన కంప్లీట్లీ ఇలా వర్క్ వచ్చేసింది. దీనికి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి నెక్ చుట్టూ కూడా ఇలా వర్క్ ఇచ్చారు. సో వర్క్ మొత్తం కూడా ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సో ఇందాక ఏంటంటే మనకు నెక్ చుట్టూ హెవీ వర్క్ వచ్చింది, బట్ దీనికి ఏంటంటే ఇలా వడ్డానం పెట్టుకునే దగ్గర హెవీ వర్క్ వచ్చింది. సో దీనికి ఏంటంటే ఇంకా వడ్డానం అవసరం లేదు, మంచిగా వచ్చేసింది వర్క్. అండ్ కింద వచ్చేసి ఇలా ప్లీట్స్ ఇచ్చారు. సో అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా బుట్ట చేతులు వచ్చాయి. అండ్ చిన్నగా ఇలా బార్డర్ ఇచ్చారు స్లీవ్ ఎండ్ లో.
ఉంది. ఓన్లీ ముందు పార్ట్ లో వర్క్ వచ్చింది, వెనక మొత్తం కూడా ఇలా ప్లెయిన్. సో వెనకాల ఏంటంటే వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా చిన్నగా ఇలా జిప్ ఇచ్చారు. సో లోపల కూడా మంచిగా మనకి ఇలా కాటన్ లైనింగ్ ఇచ్చారు, సో పిల్లలు కూర్చోకుండా కంఫర్టబుల్ గా ఉండేలాగా. సో ఓవరాల్ అయితే బాగానే ఉంది. సో నేను రాంగ్ సైజ్ ఆర్డర్ పెట్టాను కాబట్టి ఫిట్టింగ్ గురించి అయితే నేను చెప్పలేను. సో ఓవరాల్ లెహంగా అయితే బాగుంది. దీ సైజ్ వచ్చేసి 6 to 7 ఇయర్స్ అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి నాకు 1000 రూపీస్ కి వచ్చింది. ఈ లెహంగాస్ అన్ని కూడా మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. మనకి 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే నియర్లీ 10 to 11 ఇయర్స్ ఆర్ 12 to 13 ఇయర్స్ వరకు కూడా నచ్చిన సైజెస్ దొరుకుతున్నాయి. సో ఓవరాల్ ప్రైస్ రిలేటెడ్ చూస్తే కూడా క్లాత్ క్వాలిటీ, లుక్ వైజ్ అన్ని రకాలలో లెహంగా బాగుంది. నాకు పర్సనల్లీ బ్లౌజ్ కన్నా కూడా లెహంగా పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది, క్లాత్ కానీ లుక్ కానీ అన్ని విషయాలలో. సో ఈ లెహంగాకి నేను 10 out of 10 ఇస్తున్నాను. ఫెస్టివల్స్ కైనా, ఇంట్లో చిన్న చిన్న పూజలు ఉన్నా, వేటికైనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నేను కుషిగాడికి ఎప్పుడు కూడా లెహంగా స్టాక్ తీసుకొని కుట్టించా. అండ్ స్టిచ్చింగ్ బాగుంది బిడ్డ. సో ఇప్పటివరకు కుషిగాడికి నేను మోస్ట్లీ ఎథ్నిక్ వేర్స్ అన్ని ఎస్పెషల్లీ లెహంగా క్లాత్ తీసుకుని కుట్టించేదాన్ని. అండ్ వాటికి నాకు స్టిచ్చింగ్ చార్జెస్ నియర్లీ 1200 to 1500 అయ్యేది. ఓవరాల్ నాకు డ్రెస్ వచ్చేసి 4 to 5000 అట్లా కాస్ట్ అయ్యేది. అంత కాస్ట్ పెట్టి ఊరికూరికి కూడా పిల్లలు వేరు త్వరగా పెరిగిపోతుంటారు. ఒకసారి వేసామంటే మళ్ళీ నెక్స్ట్ టైం కి వచ్చి మొన్ననే వేసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఒకసారి ట్రై చేద్దామని ఈసారి ఇలా తీసుకున్నాను. సో లాస్ట్ వన్ వచ్చేసి ఈ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది. అండ్ లెహంగా పార్ట్ వచ్చేసరికి క్రీమ్ అండ్ కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట. లెహంగా విషయానికి వస్తే దీనికి మంచిగా ఇలా ఎలాస్టికేటెడ్ వేస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ లో వచ్చింది. ఎగ్జాక్ట్లీ క్రీమ్ కూడా కాదు, క్రీమ్ టు యెల్లో షేడ్ అనమాట. దీనిపైన కంప్లీట్లీ ఇలా కాపర్ కలర్ థ్రెడ్ తోటి లీఫ్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ కొంచెం సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది. సో ఇలా అక్కడక్కడ ఇలా సెల్ఫ్ ప్రింట్ కూడా. సరే బిడ్డ, తీ పెట్టాలా? ప్రింట్ అయితే ఇలా ఉంది, డిజైన్ చాలా బాగుంది. సో డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ దీనికి అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. ఇందాక చూపించిన లెహంగాస్ కంటే కూడా ఇది బార్డర్ చాలా పెద్దగా ఉంది. సో మల్టీ కలర్ లో వచ్చింది అనమాట, పింక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. సో ఇలా స్ట్రైప్స్ వచ్చాయి అండ్ బార్డర్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది బార్డర్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో మంచి పట్టు శారీస్ కి వస్తుంది కదా ఆ స్టైల్లో ఉంది అనమాట బార్డర్. సో బార్డర్ కూడా చాలా బాగుంది. దీనికైతే మనకి సైడ్ కి టాజిల్స్ ఇవ్వలేదు. అండ్ లోపల చూద్దాము. సో లోపల మనకి ఇలా లైనింగ్ ఇచ్చారు. అండ్ కింద ఏంటంటే ఇందాక అన్నిటికి కూడా క్లాత్ తో స్టిచ్ చేశారు కదా, ఈ బార్డర్ కి వెనకాల మాత్రం మనకి ఇలా క్లాత్ పెట్టి అలా స్టిచ్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఉంది. కాకపోతే పోగులేం లేచేలాగైతే లేదు, బట్ స్టిచ్ చేసి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. ఇది ఓవరాల్ లెహంగా అయితే చాలా చాలా బాగుంది. పర్సనల్ నాకు చాలా బాగా నచ్చింది, వేస్తే కూడా బాగుంది. అండ్ దీనికి కాంబినేషన్ లో మంచి మనకి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ నెక్ చుట్టూ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ, నెక్ చుట్టూ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ వడ్డానం పెట్టుకునే దగ్గర కూడా మంచిగా ఇలా వర్క్ ఇచ్చారు. సో సెపరేట్ గా వడ్డానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసింది. సో ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కింద ఏంటంటే ఇలా ప్లీట్స్ ఇచ్చారు. దీనికి మంచిగా ఇలా బుట్ట చేతులు వచ్చాయి. ఇందాక మనకి లెహంగాకి వచ్చిన బార్డరే మనకి ఇలా హ్యాండ్స్ కి ఇచ్చారు. సో ఎండ్ లో ఏంటంటే చిన్నగా ఇలా పైపింగ్ లాగా వచ్చింది గ్రీన్ కలర్ తో. సో ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే వర్క్ వచ్చేసింది, బ్యాక్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఉంది. అండ్ లోపల కూడా, అండ్ దీనికి కూడా లోపల మంచిగా ఇలా కాటన్ లైనింగ్ ఇచ్చారు. దీని సైజ్ వచ్చి నేను 2 to 3 ఇయర్స్ తీసుకున్నాను. కుషిగా 3 ఇయర్స్ కంప్లీట్ అయింది, బట్ అది కొంచెం సన్నగా అయింది కాబట్టి నేను చిన్న సైజ్ ప్రిఫర్ చేశా. ఫిట్టింగ్ అయితే పర్లేదు, బ్లౌజ్ కొంచెం లూజ్ అనిపించింది. లెహంగా అయితే బాగుంది, దానికి లెహంగా అయితే కరెక్ట్ గా సెట్ అయింది, బట్ బ్లౌజ్ వచ్చి కొంచెం లూజ్ గా అనిపించింది. సో ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చి నాకు 1100 రూపీస్ కి వచ్చింది. దీనికి నేను 10 out of 10 ఇస్తాను. కిడ్స్ కి ఫెస్టివల్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్ గా ఇది మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇవన్నమాట నేను కుషిగాడికి ఫెస్టివల్ కోసం తీసుకున్న పట్టు లెహంగా. సో ఫస్ట్ టైం అనమాట కుషిగాడికి నేను ఎథ్నిక్ వేర్ ఇలా పర్చేస్ చేయడం. ఓవరాల్ నాకైతే బాగా నచ్చాయి చూడడానికి. వీటి లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. వీటి లింక్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, నచ్చితే చెక్అవుట్ చేయండి. అండ్ వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చిందో అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్, బై బై.